హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 9ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. ఇక మనం బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడొచ్చు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా అంటే సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఇచ్చారని మెన్షన్ చేశారు. ఇక మనకు చిప్సెట్ అంటే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే హై పర్ఫార్మెన్స్ హీలియో G85 ఇచ్చినట్టుగా మెన్షన్ చేశారు. ఇక మన డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే 6.53 HD+ డిస్ప్లే ఇచ్చారు విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్గా ఇచ్చారు. 5020 mAh బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు విత్ 22 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేశారు. ఇక మన కెమెరాస్ గురించి చూసినట్టయితే 48+, 8+, 2+2 అని చెప్పేసి మనకి ఇక్కడ కెమెరాస్ని మెన్షన్ చేశారు. అంతేకాకుండా మిగిలిన డీటెయిల్స్ కూడా కింద మనకి ఇచ్చారు. ఇక మనకు కిందికి చూసుకున్నట్లయితే ఫోన్ కలర్ వచ్చేసి పేబుల్ గ్రేలో ఉండబోతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకు 4GB, 6GB వేరియంట్లో ఉందని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇది మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, అంటే ఇండియాలో అసెంబుల్ చేశారన్నమాట. కంపెనీ వచ్చేసి చైనాదే, కానీ ఇండియాలో అసెంబుల్ చేయబడింది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో వచ్చేసి సెల్ ఫోన్ కెమెరాతో రికార్డింగ్ చేస్తున్నాను అన్నమాట, అందుకే కొద్దిగా ఫేడ్ అవుతుండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒక ఫ్రెండ్స్, బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు, అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు 3GB స్లాట్ని మనం ఇక్కడ చూపిస్తున్నారు. సో ఉందో లేదో మనం చెక్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకు బ్యాక్ కేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డార్క్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా చాలా థిన్గా ఉంది, అంత క్వాలిటీగా లేదు. సో మనకు కావాలనుకున్నట్టయితే బయట నుంచి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదే మొబైల్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బయటకు దిద్దాం. కలర్ చూసుకోవచ్చు మనకి, ఇది థిక్ బ్లూ కలర్లాగా కనిపిస్తుంది, కానీ మనకు బయట చూసుకున్నట్టయితే పేపుల్ గ్రే అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు చూడొచ్చు క్వాడ్ కెమెరా సెటప్, అలాగే ఎల్ఈడి ఫ్లాష్, అండ్ కింద చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకు బ్యాక్ సైడ్లో ఇచ్చారు. అంతేకాకుండా ఈ బ్యాక్ కవర్ వచ్చేసి, అంటే ప్యానల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ మనకు పంచ్ హోల్డ్ కెమెరా ఇచ్చారు. ఓకే, మనం బాక్స్లో ఇంకేం వచ్చాయో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఛార్జర్ ఉంది. ఛార్జర్ వచ్చేసి మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు బయటనే, 22 W సపోర్ట్ చేస్తుందని, అంటే ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ అన్నమాట. ఇది మనకు టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు చాలా ఫోన్స్కి ఇదే ఇస్తున్నారు, ఇన్ ఫ్యూచర్ అన్ని ఫోన్స్కి ఇదే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫోన్ని ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అనేది ఆన్ అవుతుంది, చూడండి. కొద్దిగా వీడియో అనేది షేక్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ట్రైపాడ్తో తీయడం లేదు, మా బ్రదర్కి ఇచ్చాను వీడియో తీయమని చెప్పి. అక్కడ మీకు డిస్ప్లే పైన కూడా కనిపిస్తుంది అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి MIUI 11 అని చెప్పి మనకు చూపిస్తుంది. సో దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ అలాగే కంట్రీ మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తూ అన్ని ఫోన్స్ లాగానే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అని మనము ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది, అన్నిటిని మనం అలౌ చేయాల్సి ఉంటుంది. సో వాటిని నేను చేశాను. సో వాటిని నేను చూపించలేను కాబట్టి నేను వీడియోని కట్ చేశాను, ఎడిట్ చేశాను అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి లిమిట్లెస్ థీమ్ని నేను సెట్ చేశాను అన్నమాట. చూడండి యాప్స్ అనేది లోడ్ అవుతున్నాయి. ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదన్నమాట మొబైల్ వచ్చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సిమ్ స్లాట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకు రియల్గానే 3GB స్లాట్ ఇచ్చారా అని చూద్దాం. ఒక ఫ్రెండ్స్ చూడండి, మనం సిమ్ స్లాట్ని రిజెక్ట్ చేశాం. చూడండి ఇక్కడ 2 నానో సిమ్స్ ప్లస్ 1 ఎక్స్టర్నల్ మెమరీ, అంటే మెమరీ కార్డు వేసుకోవడానికి ఇచ్చారన్నమాట. సో ఇది చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్తో తీసిన పిక్. ఇది వచ్చేసి పోర్ట్రేట్ మోడ్లో తీసిన పిక్ అనమాట ఇదే ఫోన్లో. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తుంది 48 మెగాపిక్సెల్లో తీసిన వీడియో అనమాట, చాలా క్లారిటీగా వచ్చింది. ఇది మనకు మ్యాక్సిమం 1080p సపోర్ట్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. చూడొచ్చు వీడియో చాలా క్లియర్గా వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు నేను సెల్ఫీ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇది 13 మెగాపిక్సెల్లో తీసిన వీడియో అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, చాలా క్లారిటీగా వచ్చింది.
సో ఫ్రెండ్స్ ఫోన్ యొక్క లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. కాకపోతే ప్యానల్ వచ్చేసి మనకి దీనికి ప్లాస్టిక్ ప్యానల్ ఇచ్చారనమాట, గ్లాస్ ప్యానల్ కాదనమాట. సో అంతేకాకుండా ఫ్రెండ్ దీని ప్రాసెసర్ చూసుకున్నట్టయితే హీలియో G58, కాబట్టి ఇందులో పబ్జీ లాంటి పెద్ద పెద్ద గేమ్స్ కూడా చాలా హ్యాపీగా మనము ఆడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి. అంతేకాకుండా నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇందులో 3 types ఆఫ్ వేరియంట్స్లో మొబైల్ రిలీజ్ అవ్వబోతుంది. ఏంటంటే 4+64 GB, 4+128 GB, అలాగే 6+128 GB, 3 variants మనకి ఈ మొబైల్ అందుబాటులోకి రాబోతుంది. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఒపీనియన్ మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.